సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని నేనే మండల అధ్యక్షునని ప్రచారం చేస్తున్న మీసం మహేందర్ యాదవ్ మండల అధ్యక్షుడు మిట్టపల్లి గణేష్ మాట్లాడుతూ పార్టీకి సంబంధం లేని వాళ్ళు, పార్టీ నుండి సస్పెండ్ అయిన వాళ్ళు పార్టీ పేరు చెప్పుకొని విధి విధానాలను, పార్టీ కార్యక్రమాలను వ్యతిరేకిస్తూ, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ నేనే మండల అధ్యక్షుడిని చెబుతూ డీసీసీ ఆదేశాలు పట్టించుకోకుండా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. పార్టీ పేరు మీద వసూళ్లకు పాల్పడుతూ ఇష్టానురీతిగా వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి జిల్లా కార్యాలయంలో జూన్ 24వ తారీఖున మండల కార్యకర్తల సమావేశం నిర్వహించి వారి అభిప్రాయం మేరకు గణేష్నకు నియామక పత్రం అందించారు. ఇక ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు చంచు రమేష్, మిట్టపల్లి కనకరాజు, సామల సంతోష్, అజ్జు యాదవ్, పొన్నాల రాజేష్, చిరంజీవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నన్ను నియామకం చేసిన మన సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుమ్మకూడ నర్సారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు. వాళ్ళ అధ్యక్షుడు అని కొంతమంది అధ్యక్షుడు అని చెప్పి ప్రచారం చేసుకుంటారు. కాబట్టి అందరూ నమ్మద్దని తెలియజేస్తున్నాను. మళ్ళీ వాళ్ళకు పార్టీ మీసం మహేందర్కు, మీసం నాగరాజుకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, అలాగే వాళ్ళు ఏదైనా పెట్టినా కానీ వాళ్ళ పోస్టులు పెట్టద్దని చెప్పి వాళ్ళకు ఒక నియామక పత్రము నాకు ఇచ్చారు. జిల్లా అధ్యక్షుడు వాళ్ళకు మహేందర్ గారికి జిల్లా నియామక పత్రం ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళ ప్రచారం మీరు నమ్మద్దని నేను విలేకరులను కోరుతున్నాను.